Namaste, welcome to Monthly TV's videos. Chittoor jilla Koppa municipality paridhilo vidyarthulu vinnutuna reethilo nirasana vyaktam chesaru. Jagan mamayya tamaku bus saukaryam kalpinchalani CM chitrapatani pattukoni 12 kilometerlu nadustu nirasana teliparu. Hanumantapuram, Narayanapuram, Peddanallattallu, Elajanoodu, Samakuttapalli gramalaku chendina sumaru 150 mandi vidyarthulu tama padutunna kashtanni mukhyamantriki aavedanato telichesaru. Municipal ennikala varaku bus saukaryam undedani 5 nelaluga Narayanapuram service nilipivesarani vidyarthulu aavedana vyaktam chesaru. NTR jilla Tiruvur niyojakavarga Tunikipadulo pandaga pota tivra vishada sanghatana chotu chesukundi rendu bikelu dikoni muggaru mruti chendaru. Gambalakoda mandalam Tunikipadu grama sivaru Telangana border vadda rendu bikelu edurudurga dikonna pramadamlo oke kutumbaniki chendina tandri kodukulu Kumineni Srikanth Varshit maro bike pai prayanistunna Gajjala Murali Krishna Kumarta Nagalakshmi mruti chendaga maro muggariki tivra gayalayyayi. ప్రజాబలంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడమే టీడీపీ ధ్యేయమని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదిరిని ఉమా మహేశ్వర నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ హైకోర్టు ఉత్తర్వులతో 3 రోజుల పాటు పోలీసులు అనుమతితో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు వేలాది మంది కార్యకర్తలు విరివిడిగా పాల్గొని దిగ్విజయం చేశారన్నారు. రిలే నిరాహార దీక్ష ముగింపు రోజు గజవాలలు పూలమాలలతో అశేష దినవాహిని దీక్షకు మద్దతు పలికారు. అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ్ చౌదరి, మాజీ శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆర్జే శివశంకర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చౌల మల్లికార్జున, పాపంపల్లి రామాంజనేయులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రహమాన్, గ్రామ కన్వీనర్ కర్లకుంట ఆంజనేయులు టీడీపీ నాయకులు పంట పొలాలను పరిశీలించారు. ప్రభుత్వ పథకం పేరు చెప్పి దాని ద్వారా ఆర్థిక సాయం వస్తుందని నమ్మించి యూపీఐ జనాల నుంచి డబ్బులు దండుకుని మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను కడప పోలీసులు ఢిల్లీలో పట్టుకున్నారు. ఏడాదిగా ఢిల్లీ కేంద్రంగా 13 మంది సభ్యుల ముఠా వైఎస్ఆర్ బీమా పేరుతో కోవిడ్తో మృతి చెందిన కుటుంబ సభ్యులను మోసం చేస్తూ వచ్చారు. కడప జిల్లాలో బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. ఆరతిపురం మన్యం జిల్లాలోని పాలకొండ మెయిన్ రోడ్లో ఉన్న మనం ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ లో అర్ధరాత్రి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దీపావళి ధమాకా స్పెషల్ ఆఫర్ షోరూమ్ యజమాని రమేష్ బాబు నిర్వహించారు. ఈ దీపావళికి ద్విచక్ర వాహనాలు ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయని భావించి వాహనాలను ఎక్కువ షోరూమ్ కు తెప్పించామని యజమాని తెలిపారు. అయితే అర్ధరాత్రి 1 గంట సమయంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు ఆయన తెలియజేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. శ్రీశైల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ ఏడాదిలో ఆరవసారి ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్కు వరద నీటిని వదులుతూ ఉన్నారు. రేడియల్ క్రస్ట్ గేట్ ద్వారా కృష్ణమ్మ పర్వలు తొక్కుతూ నాగార్జున సాగర్ వైపు ఉరకలేస్తూ ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేశ్వరం నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 2,72,342 క్యూసెక్లు ఉండగా, అవుట్ఫ్లో 2,89,249 క్యూసెక్లుగా నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి బోగతో జలపాతంలో నీట మునిగి యువకుడు మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజయవాడ ఉయ్యూరు గ్రామానికి చెందిన అనిల్ కృష్ణ అనే యువకుడు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ కంపెనీలో పనిచేస్తున్న వారందరూ ఫ్రెండ్స్ తో కలిసి ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి బోగత జలపాతానికి విహారయాత్రకు వెళ్లారు. సివిల్ తగాదాలకు కారణమవుతున్న బ్రోకర్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు నంద్యాల జిల్లా ఆలగడ్డ డీఎస్పీ వెంకటరామయ్య వెల్లడించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ భూముల విలువలు పెరిగాయి. ఆప్తుల మధ్యనే శత్రుత్వం నెలకొంటున్న తరుణంలో మేమున్నామంటూ ఈ మధ్యలో తప్పుడు సర్వే నెంబర్లతో ఒకరికి రిజిస్టర్ చేసిన స్థలాన్ని ఇంకొకరికి రిజిస్టర్ చేయించడంలో వారిలో వారు గొడవలకు దిగి సివిల్ తగాదాలకు రాస్త క్రిమినల్ కేసులుగా మారుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. భూములు కొనే వారికి భూమిపై అవగాహన లేకపోవడం బ్రోకర్లకు కలిసి వస్తుంది. ప్రజలు తమ వద్ద ఉన్నటువంటి డబ్బును బ్యాంకులో పెట్టుకుంటే తక్కువ వడ్డీ వస్తుందని, ఎక్కడైనా బయట న్యాయమైన వడ్డీకి ఇచ్చినా వడ్డీ మాట దేవుడు అసలు కూడా ఎసరు వస్తూ ఉండటంతో భూముల కొనుగోలుపై పెట్టుబడి పెడుతున్నారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది బ్రోకర్లు తమ చాకచక్యంతో తమ మాయ మాటలతో అమాయకులైన భూ కొనుగోలుదారులను బురడి కొట్టిస్తున్నారు. ప్రకాశం జిల్లా తల్లపాటి మండలంలోని సూర్యపల్లి గ్రామంలో ఆదివారం మండల టీడీపీ కన్వీనర్ ముడుమల చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో బాదుడు బాదుడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి డప్పులతో మేళతాళాలతో పూలవర్షం కురిపిస్తూ గ్రామ ప్రజల ఘనమైన స్వాగతం పలుకుతూ గ్రామ పరివేదుల్లో ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణంలో ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్ లో 20కి పైగా బాణ సంచార దుకాణాలు వెలిసాయి. ఈసారి దీపావళి ఒక చిచ్చుబడ్డి రెండు కాకరతలతో సరిపెట్టుకోవాలా అంటే మండుతున్న ధరలను చూస్తే అవుననే అనిపిస్తుంది. గతేడాది పోలిస్తే ఈసారి పండుగ జరుపుకోవాలంటే సారీ అనాల్సిందే. టపాసుల కన్నా ముందుగా ధరలు పేలుతున్నాయి, పేదోడి జోబుకి చిదులు పెడుతున్నాయి. పండుగ ఒక రోజు ముందుగానే టపాసుల స్టాల్స్ ప్రారంభించారు, కానీ ఎక్కడా సేఫ్టీ ప్రమాణాలు పాటించలేదు. ఫైర్ ఇంజిన్లు అందుబాటులో ఉంచడం, యాంటీ ఫైర్ సిలిండర్లు ఉంచడం, ఇసుక బస్తాలు ఏర్పాటు చేయడం ఇలాంటివి ఏవీ జరగడం లేదు.